ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం అంటే పెట్టుబడి పెట్టడం, అధికారంలోనికి రాగానే అంతకు అనేక రెట్లు సంపాదించుకోవడం అన్న భావన పాతుకుపోయి చాలా కాలమే అయింది. ఒక పార్టీ నేతల సంపాదన చూసుకుని మరో పార్టీ నేతలు పోటీ పడుతూ సంపాదించుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. ఒక ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించడం అంటే ఏమంత పెద్ద సంపాదన్నట్టుగా తయారైంది. గడిచిన 5 ఏళ్లలో టీడీపీ నేతలు మోతాదుకు మించి సంపాదించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇసుక నుంచి మట్టి వరకు, సోలార్ పవర్ నుంచి గాలి మరల వరకు ప్రతి అంశంలోనూ ప్రభుత్వ పెద్దలిచ్చిన స్వేచ్ఛ కారణంగా చిన్న చిన్న నేతలు కూడా రెచ్చిపోయి ప్రకృతి వనరులను పోగులు పెట్టి సొమ్మును పోగేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ నేతల సంపాదనను చూసి కొందరు వైసీపీ నేతలు కూడా స్ఫూర్తి పొందారు. తాము అధికారంలోనికి రాకపోతామా, తాము కూడా టీడీపీ నేతల తరహాలో కోటీశ్వరులం కాకపోతామా అని ఆశపడ్డారు. అలా ఆశతో వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సొంత సొమ్ముని కూడా కోట్లకు కోట్లు ఖర్చు పెట్టిన వారు కూడా వైసీపీలో ఉన్నారు. చిన్న చిన్న గ్రామాల్లో శక్తుల్ని సమీకరించుకునేందుకు లక్షల్లో ఖర్చు పెట్టిన చిన్న చిన్న నేతలు ఉన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన నెల రోజులకే కాసిన్ని రాళ్లు వెనకేసుకుందామనుకున్న వైసీపీ నేతలకు సీన్ అర్థమైపోయింది. గతంలో టీడీపీ నేతలకు కాసులు కురిపించిన ఇసుక, మట్టి వంటి వనరులను జగన్మోహన్ రెడ్డి గాలికి వదిలేయకుండా ఆదాయాన్ని ప్రభుత్వానికి మధ్యలా పాలసీలు తెస్తున్నారు. దాంతో వైసీపీ నేతలకు సంపాదించుకునే వనరుల జాడ తగ్గిపోతోంది. అవినీతిని సహించే ప్రసక్తి లేదని, ప్రతి రూపాయికి ప్రజలకు జవాబు చెప్పాల్సిందేనంటూ జగన్మోహన్ రెడ్డి ఆదేశించడంతో వైసీపీ నేతలు తమ సంపాదనపై అంచనాలను సవరించుకుంటున్నారు. ఉదాహరణకు వైసీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టిన నేత టీడీపీ నేతల సంపాదన తీరుతో పోల్చుకుని వైసీపీ అధికారంలోనికి వస్తే తాము కూడా కోటికి తగ్గకుండా సంపాదించుకుంటామని ఇదివరకు లెక్కలు కట్టుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి పారదర్శకత చర్యల వల్ల ఇప్పుడు అలాంటి నేతలు కోటి సంగతి దేవుడెరుగు, గతంలో ఖర్చు పెట్టిన సొమ్ము తిరిగి వచ్చినా చాలు అన్నట్టుగా ఆలోచన మార్చుకుంటున్నారు. ఖర్చు చేసిన దానికి మించి కాసింత ఎక్కువ వస్తే అది అదృష్టంగా భావిస్తామంటున్నారు. భవిష్యత్తులో ప్రభుత్వ కమిట్మెంట్ ఎంతవరకు నిలబడుతుంది అన్నది పక్కన పెడితే ప్రభుత్వ ఆరంభంలోనే జగన్మోహన్ రెడ్డి కఠినంగా వ్యవహరించడం వల్ల డబ్బు సంపాదన కోసం పాకులాడే నేతలు తమకు తామే నియంత్రణ పాటించే పరిస్థితి ఏర్పడింది. అలా కాకుండా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రారంభంలోనే చూసి చూడనట్లు వ్యవహరించి ఉంటే ఈ పాటికి కొందరు నేతలు రెచ్చిపోయి ఉండేవారని, టీడీపీ నేతలే స్ఫూర్తిగా సంపాదనలో చెలరేగిపోయేవారని వైసీపీ శ్రేణులే అభిప్రాయపడుతున్నాయి. ప్రారంభంలోనే జగన్ తీసుకున్న నియంత్రణ చర్యల వల్ల రాజకీయ అవినీతి 100% మాయమైపోతుందని చెప్పలేము. గాని గరిష్ట స్థాయి నుండి కనిష్ట స్థాయికి వచ్చే అవకాశం మాత్రం ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామం పార్టీ కోసం ఖర్చు పెట్టిన నేతలకు చేదుగానే ఉంటున్నా, వైసీపీ అభిమానులు, సామాన్య ప్రజలకు మాత్రం వైసీపీ ప్రభుత్వం పట్ల మరింత సానుకూలతను తీసుకొస్తోంది. కాకపోతే కనీసం 1 ఏడాది అయినా గడిస్తే అసలు దృశ్యం ఏమిటి అన్నది ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది.